నారా చంద్రబాబు నాయుడు గారు, సాంఘిక గిరిజన సంక్షేమ మంత్రివర్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే తదితర పెద్దలు, ఆంధ్ర అదే విధముగా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూచిపూడి కోసం 100 కోట్ల రూపాయలు నేను కేటాయించాను. ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డ కూచిపూడి నేర్చుకోవాలి. మీ జీవితంలో మరుపురాని ఘట్టం ఈ కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవడం. అదే మరి విద్యార్థులను చూశాను, ఒక వినూత్నంగా బ్రహ్మాండంగా కూచిపూడి చేశారు. ఇంత మరుపు విజయవాడలో 6,000 దగ్గర మీరు చూస్తే ఆ రోజు చేసింది. ఆరు వేల 117 మందితో చేస్తే ఈరోజు ఇక్కడ 7,000 మంది విద్యార్థులు బ్రహ్మాండంగా కూచిపూడి చేశారు. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా.
ఇది ఒక చరిత్ర. మామూలుగా మీరు చూస్తే ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి, ఇక్కడ చూస్తే 7000 రంగులు కనపడుతున్నాయి. కన్నుల పండుగగా ఉంది. ఈరోజు ఇంకొక పక్క చూస్తే పిల్లలు చూస్తా ఉంటే రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లలు ఎంత చక్కగా బ్రహ్మాండంగా నేర్చుకుని ఈరోజు ఒక చరిత్ర సృష్టించడానికి శ్రీకారం చుట్టారు. చదువులోనే కాదు, కూచిపూడిలో కూడా మేమే నెంబర్ 1 అని ప్రూవ్ చేయడానికి ముందుకొచ్చారు. మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు మీకు ఈ ట్రైనింగ్ ఇచ్చినటువంటి టీచర్లు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అనతి కాలం, తక్కువ సమయం, అద్భుతంగా తీర్చిదిద్దారు. నేను ఎప్పుడు చెప్తాను, మట్టిలో మాణిక్యాలు మీరు, మీకు తెలివితేటలున్నాయి, అందచందాలున్నాయి, మీకు కానీ సహకారం ఇస్తే, చేయూతనిస్తే బ్రహ్మాండంగా రాణించే పిల్లలు ఈ వెల్ఫేర్ హాస్టల్లో ఉండే పిల్లలని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను అందుకనే ఆలోచించాను, ఈ నాట్యం మన సొంతం, మన రాష్ట్రంలో పుట్టింది. కృష్ణా జిల్లాలో కూచిపూడి గ్రామంలో ఈ నాట్యం ప్రారంభమై అక్కడనే మొట్టమొదటిసారిగా స్థాపించబడి చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూచిపూడి కోసం 100 కోట్ల రూపాయలు నేను కేటాయించాను. ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డ కూచిపూడి నేర్చుకోవాలి. మీ జీవితంలో మరుపురాని ఘట్టం ఈ కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవడం. 150 మందితో చేసి ఈరోజు 2315 మందితో చేసి గిన్నీస్ రికార్డు సృష్టించిన ఘనత ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలకే దక్కింది. ఇంకో పక్క నిరవధిక రిలే డ్యాన్స్ ప్రోగ్రాం గడిచిన కాలంలో 24 గంటల 9 నిమిషాలు చేస్తే దాన్ని బ్రేక్ చేస్తూ ఏప్రిల్ 8-9 తేదీల్లో తిరుపతిలో 25 గంటలు చేశారు. 3500 మంది విద్యార్థులు ఈ నృత్యం చేసి ఇక్కడ కూడా గిన్నీస్ రికార్డు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మూడోది, ఈరోజు మీ అందరి కార్యక్రమం. 6117 మందితో కూచిపూడి, ఆ రోజు మీరు చూస్తే ఎవరైతే కూచిపట్ల ఆనంద్ గారు దీనికి చైర్మన్గా ఉండి విజయవాడ చేస్తే మేము దానికంటే తక్కువ కాదని 7000 మందితో విశాఖపట్నంలో బ్రహ్మాండంగా ఆంధ్ర యూనివర్సిటీలో మీరు చేశారంటే ఇది ఒక చరిత్ర.